అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి ఇప్పుడు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆవిడ మరెవరో కాదు ఇన్స్టా ఫేమ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ సారీకి బ్రాండ్ అంబాసిడర్ ఆర్జేగా విజేగా ఎన్నో విజయాలను దక్కించుకుని మల్టీ టాలెంటెడ్ విమెన్ గా తనకంటూ ఒక గొప్ప పేరుని సంపాదించుకున్నారు ప్రణవి సాధనాల ప్రణతి మనసు పలికే అలాగే మాటే మంత్రంతో తనకంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ప్రణవి సాధనాల ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం హలో ప్రణవి హాయ్ నువ్వు తినకపోయినా తినడానికి టైం లేక అవి కర్రీ పప్స్ లాంటివి ఏవో తెచ్చుకుని అక్కడ నైట్ షిఫ్ట్ లో కూర్చుని కూడా తినేదానివి ఎవరికి తెలుసు కదా ఇవన్నీ ఈ రోజు నేను నీ చీరలు అవి ఇవి చూసి నీకేంటి అది ఇది కామెంట్ చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ తెలియదు ఆవిడ కూడా అలాగే ఉంది నిజానికి ఇవన్నీ చెప్పుకోలేము అందరికి అవసరం కూడా లేదు ఎందుకు ఇంకొకటి ఏంటంటే నేను ఇన్స్టాలో మనస్సు పలికే ప్రణతి మనసు పలికే ఇటు చూస్తే మళ్ళీ అసలు యూట్యూబ్ లో ఎక్కడ చూసినా చీరలతో భలే కనిపిస్తున్నావు ఏంటి చీరలకి నీకు ఇంత అనుబంధం ఏంటి నాకు అంతేనా అసలు పెరిగిన వాతావరణం అది చిన్నప్పటి నుంచి నాన్న అందరినీ చీరల్లోనే చూసాము ఆర్థడాక్స్ ఫ్యామిలీ ఎప్పుడు జీన్స్ లో అవి వేసుకున్న తెలీదు తెలీదు సో అలా అలవాటు అయిపోయి మా వారికి నాకెంత ఇష్టమో మా వారికి రెట్టింపు ఇష్టం నేను చీర కట్టుకుంటే ఇక చాలు నేను ఏమనుకుంటానంటే అందరు అనుకుంటారు ఓ ఎవరికోసం ఇంప్రెస్ చేయడానికి కాదు నేను ఫస్ట్ చీర కట్టుకొని ఇంట్లో బయటికి రాగానే ఫస్ట్ చూసేది నా పిల్లలు మా వారు అమ్మ బాగుంది ఆయన కళ్ళల్లో ఒక ఆనందంగా చాలిది తర్వాత ఎవరు చూసిన పది సార్లు అడుగుతాను స్వరూప చిను బాగుందా చెప్పు చిను బాగుందా చెప్పు బాగుందా బాగుందా తను బాగుంది అంటేనే నాకు తృప్తి లేదు మీరు నమ్మరు ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక నాలుగు చీరలు పెట్టి ఇందులో ఏ చీర కట్టుకోవాలంటే తను చెప్పిన చీరే కట్టుకుంటాను అది ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ చీర కట్టుకున్నా అక్కడ చీర పెట్టి ఏ చీర కట్టుకోవాలంటే ఆ ఇది బాగుంటుందమ్మా ఇది కట్టుకో అంటే ఆ చీర కట్టుకుంటాను బాగాలేదు అంటే ఎంత రెడీనా నా చీర తీసేసి మళ్ళీ ఇంకో చీర కట్టుకుంటాను ఒకవేళ తను వేరే ట్రావెల్ చేస్తున్నా కూడా నేను తనకి ముందే పెట్టేస్తా రేపు నేను ఇక్కడికి వెళ్తున్నాను ఏ చీర కట్టుకోవాలి హీ విల్ సెలెక్ట్ ఎందుకంటే నేను తనకి నచ్చి అండ్ మళ్ళీ ముందు ఫస్ట్ పిక్ తీసి తనకే పెడతాను ఎలా ఉంది అని ఒకవేళ లేకపోతే దగ్గరలో లేకపోతే సో ఆ చీర ఎమోషన్ తనకి ఇష్టం తనకి రెట్టింపు ఇష్టం నాకంటే నాకు అది నాకేమో ఇగో వేరే డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళని అన్నం అన్నా ఇష్టమో అందులో నేను ఇష్టపడతాను నన్ను నేను సో నాకు చీరలు హుందాగా అనిపిస్తాయి అసలు యూఎస్ లో ఉంటూ అసలు ఇంత మంచి చీరలు మళ్ళీ బ్లౌజెస్ ఆ డిజైన్స్ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత టైం ఉండట్లేదు ఆ బ్లౌజెస్ ఎలా యుఎస్ కి రీచ్ అవుతున్నాయి నాకు భలే డౌట్ వస్తూ ఉంటాయి అంత అసలు నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అమ్మకి ఏదైనా చీర కనిపిస్తుందంటే ఇగో ఈ చీర తెచ్చేసాను నీ కోసం అని అని చెప్పి బ్లౌజ్ కుట్టించేసేసి ఎవ్రీ త్రీ మంత్స్ ఒక కొరియర్ పంపిస్తుంది అందులో చీరలే వస్తాయి నేను తిండి సామాన్లు అంటే ఈ పచ్చళ్ళని లేకపోతే మురుకులు లాంటివి అందరు తెప్పించుకుంటారు ఏమీ తెప్పించుకోరు నాకు కొరియర్ వచ్చిందంటే మా వారు అటు ఇంకా నీదే కదా అని వెళ్ళిపోతారు ఎందుకంటే ఏమే ఉండవు అమ్మ చాలా ఇంట్రెస్ట్ గా పంపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇన్స్టా లో సారీస్ కూడా చాలా మంది ప్రమోషన్స్ కడుగుతారు కాబట్టి అవి నాకు యూఎస్ కి ఏం పంపించరు అమ్మకి పంపిస్తారు వనస్థిపు అడ్రస్ కి అమ్మ వాటికి బ్లౌజెస్ స్టిచ్ చేయించి మళ్ళీ యుఎస్ కి పంపిస్తుంది అలా ప్రమోషన్స్ చేస్తా నాకు ఒక రకంగా చెప్పను అందరూ అనుకుంటారు చీరలు కూడా కాకపోతే ఏంటంటే ఇష్టం చీరల్లో నన్ను నేను చూసుకోవడం చాలా ఇష్టం నువ్వు కూడా ఏమన్నా నేను నిన్న ఏమేసుకో డ్రెస్ వేసుకుందా శారీ వేసుకుందా అంటే ఒప్పుకోలేక శారీలోనే రావాలి ఎందుకంటే నాకు నువ్వు అంతే శారీని నేను ఎంతో మందిని చూస్తూ ఉంటాగానే శారీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఈ మధ్య కాలంలో నేనైతే చూసింది పైగా ప్రమోషన్స్ ఏవైనా చాలా జెన్యున్ గా ఇస్తావు కమర్షియల్ అని కాకుండా జ్యువెలరీ కావచ్చు శారీస్ కావచ్చు ఏదైనా చాలా జెన్యున్ గా ఉంటుంది నేను వాళ్ళకి అదే చెప్పాను నాకు నచ్చితేనే చేస్తానండి నచ్చకపోతే వాయిస్ అడుగుతారు అందరూ అక్క మీ వాయిస్ చేస్తే బాగుంటుంది చే నాకు బాగా నచ్చితే లేకపోతే నచ్చితే నేను చేస్తాను తప్పితే నేను అనవసరం ఎందుకంటే నన్ను నమ్మి ఇంకొళ్ళ సారి కొంటున్నప్పుడు ఈవిడ టేస్ట్ ఇదా అనుకోవద్దు లేకపోతే ఈ డబ్బుల కోసం ఏది పడితే అది చేస్తుంది అన్న ఫీలింగ్ కూడా రావద్దు అది బాగా డబ్బుల కోసమే మనం అన్ని పనులు చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు మనకి ఆ క్రెడిబిలిటీ అనేది అది నేను ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయన్సెస్ చాలా మంది కొంతమంది చెప్తూ ఉంటారు అక్క మీలా ఎవరు లేరు మీలా ఎవరు ఏమంటే అన్ కొంతమంది ఏమంటారు నన్ను దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి ఇలాంటి ఉంటాయి అందరికీ ఉంటాయి కానీ ఏంటంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టలేకుండా మనం చేసేవి కరెక్ట్ గా చెయ్యాలి అనేది నా థ్యాంక్ యూ సో మచ్ ఓకే